ఇక ఈరోజు నా సన్మాన గ్రహీతలు, ముఖ్యంగా నా చిరకాల మిత్రులు, నాకంటే వయసులో పెద్దే కదా, కాబట్టి గౌరవ ఇవ్వక తప్పదు. యండమూరి వీరేంద్రనాథ్ గారు, ఆయనతోటి నా అసోసియేషన్ అనేది ఎంత అత్యద్భుతమైనటువంటి ప్రయాణం అంటే, నా స్టార్ స్టేటస్, నేను స్టార్ని అవ్వటానికి అత్యధికంగా ఆయన కంటెంట్, ఆయన రాతలు, ఆయన రచనలు, ఆయన క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ నాకు 80వ దశకంలో అవి ఉపయోగపడ్డాయంటే కనుక ఎక్కువ నేను ఆయనకి అది కంట్రిబ్యూట్ చేయగలను. ఆ డెడికేషన్, ఆయన మేధా సంపత్తిలోంచి వచ్చేటువంటి ఆ క్యారెక్టరైజేషన్స్ నాకు సోపానాల్లాగా, మరింత హైట్కి వెళ్ళేలాగా, మరింత స్టార్డమ్ని పొందేలాగా, చెప్పాలంటే మెగాస్టార్ అనే పేరు వచ్చింది కూడా వన్ ఆఫ్ హిస్ ఫిలిమ్స్. అది కూడా వరుసగా చెప్తాను. ఒకరోజు అమ్మగారు నా నెల్లూరులో ఉంటుండేవారు, నాన్నగారును. నేనేమో చెన్నైలో మెడ్రాస్లో ఉండి అటు ఇటు వెళ్తుండేవాడిని. అది 1981 ఆ సమయం, 81 ఆ సమయంలో, అరే నాన్నారే, నేను అభిలాష అనే నవల చదివాను రా, అందులో హీరో పేరు కూడా చిరంజీవి, అండ్ అది చదువుతుంటే నాకేదో నువ్వే గుర్తుకొస్తున్నావు, నువ్వే ఇది ఉంది, బహుశా యండమూరి రైటర్ కూడా నీలాంటివన్నీ దృష్టిలో పెట్టి రాశారని అనిపిస్తుంది అని అనేసరికి, అవునా, బాగుంది, అంత బాగుందమ్మా, నాను చదువుతావు, నువ్వు చెప్పమ్మా, నాను అమ్మ చెప్తుంది, చాలా అందంగా చెప్పింది, నేను చదువును కూడా చదవలేదు కానీ అమ్మ చెప్పేసింది. సో అది ఆ తర్వాత మెడ్రాస్ వెళ్ళిన 2-3 డేస్ కొంత 2 వీక్స్ లోపల, అండ్ మన కేఎస్ రామారావు వచ్చి, బాస్, ఇలాగా ఒక స్టోరీ ఉంది మీరు మాకు చెయ్యాలి, దాని పేరు అభిలాష, ఏమి కాకతాళీయం, ఆయన పెన్ను పెట్టి శ్రీకారం చుట్టిన క్షణంలో నన్ను తలుచుకున్నారో లేకపోతే చిరంజీవి అని పేరు ఎందుకు పెట్టారో తెలియదు కానీ అది సినిమా నాకే రాసి పెట్టింది. ఆ రాత రాత నాకు ఒక మంచి అత్యద్భుతమైనటువంటి విజయాన్ని చేకూర్చిపెట్టింది, నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది, ఇక మన స్టార్గా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో మన స్థానం సుస్థిరం అనే అభిప్రాయాన్ని కలిగేసింది సినిమా ఒక అభిలాష. ఆ అభిలాష సాంగ్స్ వేళ మార్నింగ్, నేను రాడిసన్లో నేను జిమ్ చేస్తుంటే వాడు మొత్తం, నేను వచ్చారు కదా హుషారు లేని మొత్తం అన్ని సాంగ్స్ పెట్టాడు. ఆ సాంగ్స్ యూరేకా సాగమిక ఇలాంటి సాంగ్స్ అని వేస్తుంటే ఆ పక్కనే సముద్రం కూడా గంగావతి భీమిలి ఈ రోడ్లోనే ఓ ఎగిరి డ్యాన్సెస్ కింద పడి మీద పడి ఏదో చేశారు విన్యాసాలు, అవన్నీ గుర్తుకొస్తుంటే వాడే స్వీట్ మెమరీ. మార్నింగ్ 5:30-6 o'clockకి వండర్ఫుల్ మెమరీస్ తోటి ఈ రోజునే వచ్చారు. అదంతా కూడాను కేఎస్ రామారావు గారు, యనమూరి వీరేంద్రనాథ్ గారు, మన కోదండరామ రెడ్డి గారు, వీళ్ళందరి యొక్క, ఇళయరాజా గారు ముఖ్యంగా, వీళ్ళందరి యొక్క కాంబినేషన్లో నాకు అందించేటువంటి గొప్ప ఇది. ఆ తర్వాత వచ్చే సినిమా ఛాలెంజ్, డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు. ఆ సినిమా దాని ప్రభావం ఎంతంటే, ఎంతమంది యూత్ని మోటివేట్ చేసిందంటే, అండ్ మనకేమి లేదు కదా, మనకేం చేయలేము, మనకు దిక్కుముక్క లేదు, మనం ఒంటికాయ సొంటుకొమ్ము లాంటి వాళ్ళం, ఎలాగ రాణించాలి, ఇక్కడ ఎలా డబ్బు సంపాదించాలి, లేదా ఎలాగ ఏదైనా అచీవ్ చేయాలి అనే వాళ్ళకి అది ఆన్సర్, మంచి ఆన్సర్ అది. అండ్ అది ఆ సినిమాలో నేను ఆ క్యారెక్టర్ చేసిన విధానం ఈరోజుకి నన్ను మీటింగ్ చాలామంది చెప్తుంటారు, సార్ ఈ రోజున మేము పెద్దవాళ్ళు అయ్యామంటే మాకు ఏమి లేని క్షణంలో, ఏం లేని టమీలో మాకు ఛాలెంజ్ అనే సినిమా మాకు ఎంతో స్ఫూర్తి ఇచ్చింది అంటుంటే, వావ్ అంటుంది. అది ఆయన బ్రెయిన్ చైల్డ్, కానీ బయట మాది, మా ద్వారా బయటకు వచ్చింది కాబట్టి ఎంతో కొంత క్రెడిట్ మేము తీసుకుంటాం. అంతే ఆనందం ఆయన ఎంత పొందారు, అంతే ఆనందం మా మేము పొందుతున్నాం. ఆ రకంగా మరణం వచ్చిన తర్వాత వచ్చిన సినిమాలు, మరణమృతం కానివ్వండి, రక్త సింధూరం కానివ్వండి, అన్ని సినిమాలు ఇట్లా ఎన్నో సినిమాలు మనం లిస్ట్ చూసాం. ఆ సినిమాలన్నీ కూడా నాకు అంతటి పేరు ప్రఖ్యాతి తీసుకొచ్చింది కాబట్టి నా యొక్క ఎదుగుదలలో, నా స్టార్డంలో ఆయన యొక్క నా సింహ భాగం మా యండమూరి గారికి ఉంది. నాకు చాలా సంతోషం. థ్యాంక్ యూ యండమూరి గారు, ధన్యం.